ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడికి భారీ ఊరట నేడు లభించింది. అదే సమయంలో అంగళ్ళ కేసులో కూడా రేపు ఉదయం వరకు కూడా రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. అయితే రేపు అంగళ్ళ కేసులో పూర్తి స్థాయిలో విచారించి దానిపై నిర్ణయం ప్రకటించబోతున్నారు. సోమవారం వరకు మాత్రం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రక్షణ కల్పించడంతో పాటు శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో 17A మీద విచారణ జరిగి తర్వాత ఎటువంటి ఆర్డర్ వస్తుందో కూడా చూడాల్సి ఉంది. అది కనుక చంద్రబాబుకు అనుకూలంగా వస్తే కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది అని చెప్పి శ్రవణ్ గారు అంటున్నారు. మరొకవైపు ఏదైతే పీటీ వారెంట్లు ఏసీబీ కోర్టులో వేస్తున్న పరిస్థితి అయితే ఉంది, వాటికి సంబంధించి కూడా శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం సార్. ఈరోజు పీటీ వారెంట్లు ఏసీబీ కోర్టులో విచారిస్తామన్నారు. అయితే హైకోర్టు కొద్దిసేపు క్రితం దాన్ని కూడా స్టాప్ చేయాలని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ పీటీ వారెంట్లు ఏ విధంగా చంద్రబాబుకి అడ్డంగా నిలవబోతున్నాయి? రేపు పొద్దున్న ఒకవేళ 17A వచ్చినా లేదా ఇక్కడ ఏమైనా బెయిల్స్ అన్నీ శాంక్షన్ అయినప్పటికీ పీటీ వారెంట్లు ఏమైనా అడ్డంగా నిలవబోతున్నాయంట? ఇప్పుడు పీటీ వారెంట్లు ఇవ్వాలి ఇవ్వాలా వద్దా అనేది ట్రయల్ కోర్టు యొక్క డిస్క్రిషనరీ పవర్. అప్పుడు వాళ్ళు ఫైల్ చేశారు కాబట్టి ఇమీడియట్గా పీటీ వారెంట్లు ఇచ్చే అవకాశం లేదు. నాకు తెలిసి ఇన్నర్ రింగ్ రోడ్ అల్లర్ల కేసులో అంగళ్ళ కేసులో పీటీ వారెంట్ పెండింగ్ ఉంది, ఫైబర్నెట్ కేసులో పెండింగ్ ఉంది, అండ్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కూడా పెండింగ్ ఉన్నట్టుంది. ఈ వీటిలో పీటీ వారెంట్లు ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ కోర్టు సాటిస్ఫై అవ్వాలి. ఎందుకు అంటే అర్నేష్ కుమార్ కేసులో ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా బిలో 7 ఇయర్స్ అఫెన్సెస్ ఉన్న ఏ కేసులో కూడా అరెస్ట్ జరగకూడదు. ఇప్పుడు కానీ అంగళ్ళ కేసులో అరెస్ట్ అంగళ్ళ కేసులో కానీ లేకపోతే ఫైబర్నెట్ కేసులో కానీ లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రిటీ ప్రజ్ఞా ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ చేశారు అంటే ఇమీడియట్గా అరెస్ట్ అయిపోతారు. మళ్ళీ దానిలో బెయిలు దాంట్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇదే కేసుల్లో నారా లోకేష్ హైకోర్టులో బెయిల్ కోసం వేసుకున్నప్పుడు 41A ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చారు. సో ఈ 41A సెక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానీ ఫైబర్నెట్ కేసులో కానీ సెక్షన్ 41A నోటీస్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. చెప్పాల్సిన సందర్భంలో ఇప్పుడు పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తే ట్రయల్ కోర్టు ఖచ్చితంగా హైకోర్టు జడ్జిమెంట్కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో దేర్ఫోర్ నేను అనుకోవటం ట్రయల్ కోర్టు పీటీ వారెంట్లు ఇచ్చే అవకాశం లేనే లేదు. పీటీ వారెంట్లు రేపు శుక్రవారం సుప్రీంకోర్టులో వచ్చే జడ్జిమెంట్ మీద బేస్ చేసుకొని అట్ ది సేమ్ టైం రేపు హైకోర్టులో నెక్స్ట్ వీక్ వరకు అరెస్ట్ చేయొద్దు అని వచ్చిన చెప్పినటువంటి కేసెస్ బేస్ చేసుకొని ఈ కేసెస్ అన్నింటినీ బేస్ చేసుకొని రేపు ట్రయల్ కోర్టు డెసిషన్ తీసుకుంటుంది తప్ప హరీబరీగా పీటీ వారెంట్లు వేసారు కదా అని ఇష్యూ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారికి లభించిన ఊరట ఎలాంటిది అనుకోవచ్చు? దీనికి అంటే సుప్రీంకోర్టులో రేపు 17A సంబంధించి వాదనలు ముకుల్ రోహిత్కి మీరు అన్నట్టు దాన్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పీటీ వారెంట్లు కూడా వేసి 27 రోజులు అయిన తర్వాత ఇప్పటి వరకు టేకప్ చేయని పరిస్థితి, ఈ ప్రొలాంగ్ ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు గవర్నర్? నేను అనుకోవటం వీలైనంత ఎక్కువ రోజులు ఎన్ని వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టాలి అని చేసేటువంటి ప్రయత్నమే. నాకు తెలిసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కానీ సుప్రీంకోర్టు కానీ రేపు 17A మీద డెసిషన్ తీసేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కానీ అంగళ కేసులో కానీ లేకపోతే ఫైబర్నెట్ కేసులో కానీ అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆల్రెడీ నారా లోకేష్కి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేశారు, అట్ ది సేమ్ టైం 41A నోటీస్ ఇవ్వమన్నారు. ఇప్పుడు నిందితుడుగా ఆయన తప్పు చేసినట్టు ఉంటే నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి ఎగ్జామిన్ చేయాలి, ఆధారాలు సేకరించాలి. నిజంగా ఆయన దగ్గర ఆధారాలు పట్టబెడితే రేపొద్దున అరెస్ట్ చేయొచ్చు, కానీ అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తారా, సేకరించిన తర్వాత ఆధారాలు అరెస్ట్ చేస్తారా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కాబట్టి నేను అనుకోవటం ఈరోజు వచ్చినటువంటి రిలీఫ్ చాలా బిగ్ రిలీఫ్ చంద్రబాబు నాయుడు గారికి. అరెస్టులో పర్వంలో బెయిల్స్ ఇవ్వటం ఆనరబుల్ హైకోర్టు స్టార్ట్ చేసింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో బెయిల్ బయటకు వస్తారు. ఆయన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు కింద కోర్టుల నుంచి వచ్చి తొందరగా బయటపడతారని నేనైతే భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద తీసుకుంటే కనుక ఇప్పుడిప్పుడే రిలీఫ్స్ రావడం చంద్రబాబు నాయుడు కేసుల్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఇచ్చిన బెయిల్, ఈరోజు ఇచ్చినటువంటి రిలీఫ్ కూడా చాలా పెద్ద ఊరట. ఇకపైన వరుసపెట్టి ప్రతి కోర్టులో కూడా ఇటువంటి పరిణామాలే వచ్చే అవకాశం ఉందని చెప్పి శ్రవణ్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.